వెల్కమ్ టు బీవీఆర్ న్యూస్ టీవీ ఈరోజు మనం వరంగల్ జిల్లాకు వచ్చాము వరంగల్ జిల్లాలో ఇరవయో డివిజన్కి చెందినటువంటి కార్పొరేటర్ గారు మనతోనే ఉన్నారండి పేరు వచ్చేసి గుండేటి నరేంద్ర కుమార్ గారు వీరికి ఒక క్రెడిబిలిటీ ఉంది ఎందుకని చెప్తున్నానంటే వీరికి వరుసగా త్రీ టైమ్స్ అపజయం లేకుండా గెలుపొందుకుంటూ వచ్చారండి సో ఇది నిజంగా ఒక అచీవ్మెంట్ అని చెప్పి అనుకోవచ్చు ప్రజలు ఇంత నమ్మకం పెట్టి గెలుపొందారు కాబట్టి వారు ఏ రకంగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు ముఖ్యంగా డెవలప్మెంట్ విషయాల గురించి వారు ఏ రకంగా మాట్లాడబోతున్నారు అనేది వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ బాగున్నారా ముందుగా బీవీఆర్ ఛానల్కు మా నమస్కారం నా పేరు గుండెటి నరేంద్ర కుమార్ ప్రస్తుతం ఇరవై డివిజన్ కార్పొరేటర్ ఓకే సార్ సో నేను మీ గురించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసుకొని ఇక్కడికి వచ్చాను రెండు వేల సంవత్సరంలో మీ పొలిటికల్ ఆరెంగేయటం అనేది జరిగింది సో నేను ప్రాపర్గా కనుకొని ఇక్కడికి వచ్చాను రెండు వేల సంవత్సరం నుంచి ఇప్పటిదాకా మీరు ఏమేమి పదవులు చేపట్టిల్లు అండ్ ఆ పదవులకు తగ్గట్టుగా ఎట్లాంటి డెవలప్మెంట్ విషయాలు చేసిల్లు సార్ నేను రెండు వేల సంవత్సరంలో టీడీపీ నుంచి ప్రాప్రతంగా కార్పొరేటర్ అయినా ఆ తర్వాత రెండు వేల మూడో సంవత్సరంలో అదే టీడీపీ నుంచి నేను స్టాండింగ్ కమిటీ చైర్మన్ అయినా తర్వాత రెండు వేల మూడులో నేను మిగతా ముగ్గురు కార్పొరేటర్లంతా మొత్తం నలుగురం కలిసి టీఆర్ఎస్ పార్టీలో ఆ రోజు అధికార పార్టీలో ఉన్న తెలుగుదేశాన్ని కాదని తెలంగాణ ఉద్యమం పట్ల ఆకర్షితులై అధికారం లేని పార్టీలో అంటే మేము నీడలో ఉన్న వాళ్ళము ఎండలో ఉన్నా పర్వాలేదు అని చెప్పేసుకొని ఒక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో మేము ఆ రోజు టీఆర్ఎస్ పార్టీలో ప్రపథంగా నలుగురం జాయిన్ అవడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ రెండు వేల ఐదులో ప్రపథంగా ఎన్నికలైన మళ్ళీ అప్పుడు టీఆర్ఎస్ పార్టీయే బీఫామ్లు ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా నేను నిలబడ్డా మా తూర్పు నియోజకవర్గంలో అనేక మంది నిలబడ్డారు కానీ తూర్పు నియోజకవర్గంలో ఏకైక కార్పొరేటర్గా నేను టీఆర్ఎస్ అభ్యర్థిగా నేను గెలిచినా తర్వాత వరంగల్ మొత్తంలో ఆరుగురు కార్పొరేటర్ నిలబడితే ఆరుగురిట్లలో అనంకొండలో ఐదుగురు వరంగల్లో ఒక్కరినే నేను గెలిచినా అయినప్పటికీ నాకు టిఆర్ఎస్ పార్టీ నన్ను ఆదరించి నన్ను అభిమానించి టీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్గా నాకు గుర్తించి ఆరో టీఆర్ఎస్ పార్టీగా కూడా పనిచేసినా ఆ తర్వాత రెండు వేల పది నుంచి ఎన్నికలు కాలేదు కొంతకాలం మొన్నీ మధ్యన జరిగిన రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన ఎన్నికల లోపల నేను మళ్ళీ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా అఖండమైన మెజారిటీతో రెండు వేల చిలుకు మెజారిటీతోటి నేను గెలవడం జరిగింది నేను కూడా చాలా సీనియర్ కార్పొరేటర్గా మూడు సార్లు హ్యాట్రిక్ కార్పొరేటర్గా అదేవిధంగా నేను ఉన్నత విద్యాభ్యాసం ఎంఏ లేల్బీ చేసిన ఒక సామాజిక పద్మశాలి సామాజిక వర్గానికి సంబంధించినది అదేవిధంగా కార్పొరేషన్ పట్ల కూడా నాకు పూర్తి అవగాహన ఉన్నది అదేవిధంగా ఫస్ట్ టైం కార్పొరేటర్ను కార్పొరేటర్ ఉన్నప్పుడు తెలుగుదేశంలో ఉన్నా కూడా నేను ఎంతో అభివృద్ధి చేసిన అప్పుడు నాకు తెలుగుదేశంలో ఉన్న పెద్ద నాయకులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు చూ ఎంపీ మన వెంకటేశ్వరరావు గారు వారి ఆశీస్సులతోటి ఎంపీ నిధులు కానీ కార్పొరేషన్ నిధులు కానీ అనేక నిధులు తీసుకొని ఎంతో అభివృద్ధి చేసిన దాన్ని ఆదరించి రెండు వేల ఐదులో ఆనాడు తెలుగుదేశం కాంగ్రెస్ పోటీ ఉన్నా కూడా టీఆర్ఎస్ పార్టీగా నన్ను ప్రజలు నాకు అవకాశం ఇచ్చిండ్రు రెండు వేల ఐదు నుంచి రెండు వేల పదిలో కూడా నేను ఎంతో అభివృద్ధి చేసి అభివృద్ధితో పాటు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండడం ప్రజల కష్ట సుఖాల్లో పాలుపంచుకోవడం నిజాయితీగా పనిచేయడం అనేది మన కుమానాలుగా ఈ స్థానిక ఎన్నికలు ఉంటాయి అవి నన్ను గెలిపించి ముందుకు తీసుకుపోయిన రాజకీయాల్లో దాన్ని గుర్తుంచుకొని మూడవసారి మొన్న నేను కార్పొరేటర్ నిలబడి గెలవడం జరిగింది ఓకే సార్ ఇదంతా బాగుంది ఇప్పుడు ఏదైతే మీరు కార్పొరేటర్గా కొనసాగుతూ ఉన్నారో థర్డ్ టైం సో రానున్న ఐదు సంవత్సరాల్లో ఏమేమి చేయబోతాలనేది అనేది ఒక క్లారిటీ బ్రీఫ్గా ఒక క్లారిటీ ఏమైనా ఇవ్వగలుగుతారా ప్రజలకి నేను మూడోసారి నన్ను ఇంత నా పనితీరును గుర్తించి పైన అపారమైన నమ్మకంతో నాకు మూడోసారి గెలిపించిన ప్రజలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు అభివృద్ధిలో టీఆర్ఎస్ పార్టీ కూడా ఎంతో నిధులు ఇస్తూ ఉన్నది మొన్నటి వరకు కొంత అరకొర నిధులు ఉండే వాస్తవమే అది కానీ ఇప్పుడిప్పుడు నిధులు కావలసిన నిధులు ఇస్తూ ఉన్నది ప్రజలకు కావాల్సిన పనులన్నీ సమృద్ధిగా చేయడానికి సిద్ధంగా ఉన్నా నేను ఎన్నో అభివృద్ధి ప పనులు చేస్తూ ఉన్నాం అదేవిధంగా వైకుంఠ ధామం కానివ్వండి పూర్తి స్థాయిలో డ్రైనేజు పూర్తి స్థాయిలో నీళ్ళు మొన్నటి వరకు నీళ్లు ఏదో మూడు రోజులకు ఒకసారి రెండు రోజులు తప్పించి మూడో రోజు నీళ్ళు వచ్చేది అటువంటిది మిషన్ భగరిత ఆ యొక్క సంస్థ ద్వారా మనం ప్రతిరోజు నిత్యం ఒక గంట సేపు నీళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉన్నది ప్రజలు ఎంతో హర్షిస్తూ ఉన్నారు వీటితో పాటు టీఆర్ఎస్ పార్టీ అనేక సంక్షేమ పథకాలు ఇస్తూ ఉన్నది ఆ సంక్షేమ పథకాలు ఈ అభివృద్ధి పూర్తి స్థాయిలో వినియోగించుకొని ప్రజలకు ప్రజల యొక్క మనలను మరింత పొందుతా అని చెప్పేసుకొని ఆశిస్తూ ఉన్నా ఓకే సార్ సో నేను మీ గురించి తెలుసుకునే విషయం క్రమంలో మీరు మేయర్గా కూడా పోటీ ఐ మీన్ మేయర్గా కూడా ప్రయత్నాలు కొను ముమ్మరంగా కొనసాగించారంట కాకపోతే ఫెయిల్యూర్ ఏంటంటే ఇక్కడ అసలు ఏంటి మేయర్గా ఎందుకు కావాలనుకున్నారు అసలు ఏం జరిగింది నాకుండే అనుభవాన్ని నాకుండే సీనియారిటీని నాకు అవకాశం ఇస్తుందని పార్టీ ఆశించిన కానీ పార్టీ ఎవరినైతే ఆమోదిస్తుందో వాళ్ళని తప్పనిసరిగా పనిచేయాల్సిన కట్టుబడి పనిచేసే ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా నేను పనిచేస్తూ ఉన్నా దాన్ని బేస్ చేసుకొని నాకు అన్ని అర్హతలు ఉన్నాయి ఉన్నత విద్యాభ్యాసం ఉన్నది చేసినా చేసిన అదేవిధంగా కార్పొరేషన్ పట్ల పూర్తి అవగాహన ఉన్నది మూడు సార్లు కార్పొరేటరు స్టాండింగ్ కమిటీ చైర్మను అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఫ్లోర్ లీడరు తర్వాత ఉద్యమ నేపథ్యం లోపల అనేక సందర్భాలు రెండు వేల మూడు నుంచి నేటి వరకు నేను పనిచేసిన నేపథ్యం నాది ఇటువంటి అర్హతలను చూసి నాకు ఇస్తారని నేను ఆశించిన కానీ కొన్ని అన్వర్య కారణాల వల్ల నాకు రాలేకపోయింది అందుకైనా చింతించట్లేదు రేపు ఇదే క్రమశిక్షణతో పనిచేసినట్టయితే పార్టీ నన్ను గుర్తించి నాకు మరిన్ని అవకాశాలు ఇస్తుందని ఆశిస్తూ ఉన్నాను సో రెండు వేల ఇరవై ఆరును బేస్ చేసుకొని మళ్ళీ ప్రయత్నాలు ఏమైనా చేయబోతున్నారా ఎందుకంటే మీకున్నటువంటి క్రెడిబిలిటీ ఏదైనా ఉందో అపజయాలు లేకుండా ఇప్పటిదాకా గెలుపొందుకుంటూ వచ్చారు అదేవిధంగా మళ్ళీ దశలో పాల్గొన్నారు సో మీకు చాలా సీనియారిటీ కూడా ఉంది వీటన్నింటినీ బేస్ చేసుకొని రెండు వేల ఇరవై ఆరులో మళ్ళీ మేయర్గా ఏమైనా అడగబోతున్నారా ప్రభుత్వం తప్పనిసరిగా పార్టీ ఇస్తుంది అడగడంలో ఆశ్చర్యమేం లేదు తప్పనిసరిగా అడగాల్సిందే పోటీ పడాల్సిందే అర్హతలు ఉన్నాయి కాబట్టి ఆశించినా తప్పులేదు అది అర్హత లేని వాళ్ళు కూడా అడిగే కాలం లోపల అన్ని అర్హతలు ఉండి కూడా అడుగుతూ ఉన్నది కానీ కొన్ని కొన్ని కారణాలుగా అనేక ఈక్వేషన్స్ ఉంటాయి రాజకీయాల్లో కాబట్టి ఆ ఈక్వేషన్స్ నాకు రాలేకపోతుంది రేపు భవిష్యత్తులో నేను అడుగుతా పార్టీ ఇస్తుందని నేను ఆశిస్తా ఉన్నాను ఓకే సార్ సో నేను వస్తుంటే మీ అనుచరులు కావచ్చు అనుచరులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఏది మీరు ఎమ్మెల్యే క్యాండిడేట్ అని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇంత క్రెడిబిలిటీ ఉంది ఇంత థర్డ్ టైం కూడా గెలుపొందారు కాబట్టి ఎమ్మెల్యే క్యాండిడేట్ అని చెప్పి వాళ్ళైతే నాతోనే అనడం జరిగింది ఇది ఎంతవరకు నిజం నిజంగానే మీరు ఎమ్మెల్యే కోసం కూడా ట్రై చేస్తున్నారా లేదండి నేనేం ట్రై చేయట్లేదు ప్రస్తుత రాజకీయాలను పూర్తి అవగాహన చేసుకున్నట్లయితే రాజకీయాలు చాలా కాస్ట్లీ అయిపోయినాయి అన్ని డబ్బులు పెట్టే స్థోమత ఆర్థిక స్థోమత నాకు లేదు కానీ బలీయమైన ఒక పద్మశాలి సామాజిక కులంలో ఉన్నా అది కొంత సపోర్ట్ చేస్తుంది కావచ్చు అదేవిధంగా ఇవాళ రాజకీయాలలో టికెట్ కావాలంటే ఒక రకమైన లాబీంగ్ కూడా అవసరం దానికి కొంత టైం స్పేర్ చేయాల్సిన అవసరం కూడా ఉన్నది నేను నాకు నేను బతకడమే కష్టం ఉంటుంది ఆ టైం స్పేర్ చేయడం కానీ అని డబ్బులు వెచ్చించడం కానీ నా వల్ల కాని పని కాబట్టి పార్టీ నన్ను గుర్తిస్తే గుర్తించే అవకాశాలు ఇస్తే ఏమైనా తీసుకుంటా కావచ్చు కానీ గుర్తించినప్పుడు నేను పోయి అడగడం అనేది సాధ్యమయ్యే పని కాదని నేను ఆశిస్తాను ఓకే సార్ సో కోవిడ్ టైంలలో కోవిడ్ ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్లలో నాకు కూడా కోవిడ్ వస్తుందని చెప్పి మీరు ఇంట్లోనే కూర్చున్నారా లేకుంటే మీ ప్రజల కోసం పోరాటంలోకి వెళ్ళి వాళ్ళకేమైనా నిత్యావసర పరంగా చూసుకుంటే ఏమైనా అందించా కోవిడ్ ఫస్ట్ ఫేజ్ లోపలైతే చాలా పెద్ద ఎత్తున పనిచేసినాం ఒక నలభై ఐదు రోజులు కోవిడ్ సంబంధించిన కోవిడ్ బాధ్యతను ఆదుకోవడానికి మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు పోలీస్ సిబ్బంది కావచ్చు అదేవిధంగా మెడికల్ పారామిలిటరీ అటువంటి వాళ్ళు కానీ వాళ్ళందరికీ నలభై ఐదు రోజులు నిత్యం అన్నం సప్లై చేస్తాం భోజనం సప్లై చేస్తాం వాళ్ళకి అనేక రకాల పండ్లు కానివ్వండి అవి కానివ్వండి నిత్యం మంచి న్యూట్రిషన్ ఫుడ్ మా సంస్థ ఒకటి కాశీబుగ్గ వర్తక సంఘం అని ఉన్నది వర్తక సంఘం ద్వారా నేను అనేక కార్యక్రమం ప్రతిరోజు ప్రతి ఒక్కరిని కలుసుకొని భోజనం ఏర్పాటు ఏదైతే ఉండో నలభై ఐదు రోజులు చేస్తాం అదేవిధంగా మొదటి దాని లోపల మా వరంగల్ ఎమ్మెల్యే అన్నప్పని నరేందర్ గారు కూడా ఒక్కొక్కరికి ఒక వెయ్యి రూపాయల కిట్టును ఒక ఇరవై రెండు వేల మందికి ఇచ్చిండ్రు ఇరవై రెండు వేల మంది వరంగల్ల బీద కుటుంబాలకు ఏదైతే ఉన్న ఇచ్చిండ్రు అట్టి కార్యక్రమాన్ని ఏదైతే ఉన్నదో వాటిని పంచడానికి కానివ్వండి వాటికి నిధులు సేకరించడానికి కానివ్వండి వాటికి అన్నీ తయారు చేసుకొని నిత్యం ఆ యొక్క వారికి అందరికీ ఒక సామాన్యుని కూడా అందించే వ్యవహారంలో కానివ్వండి పూర్తి స్థాయిలో నేను పనిచేసిన అదేవిధంగా రెండో వేవులో మనకు ఆర్థిక సహాయం ఇటువంటి సహాయాల కంటే కూడా ఎక్కువ హాస్పిటల్ సహాయాలు చాలా అవసరం పడ్డాయి ఎంజీఎంలో కానివ్వండి హైదరాబాదులో హాస్పిటల్లో కానివ్వండి ముఖ్యంగా ఆక్సిజన్ సప్లైల విషయంలో కూడా చాలామందికి అందక చనిపోయిన పేషెంట్లు ఉన్నారు అటువంటిది మా ఎమ్మెల్యే గారు కూడా చాలా సహకరించి హాస్పిటల్లో బిల్లులు మాఫీ చేయడంలో కానీ హాస్పిటల్ జైన్గా జైన్ చేయడం విషయంలో కానివ్వండి ఆక్సిజన్ అందించడంలో కానివ్వండి అనేక సహాయాలు చేసినాం ఈరోజు కూడా ఈరోజు కూడా ఇవాళ ఒక చిరంజీవి ట్రస్ట్ వాళ్ళ ద్వారా ఒకరికి ఆక్సిజన్ కూడా నేను ఇప్పిడం ఇప్పియడం జరిగింది ఇప్పటికి మళ్ళీ థర్డ్ వేవ్లో ఇది మొదటి రోజు ఇవాళ నేను పనిచేసింది ఇవాళ అయితే అటువంటి సహాయాలను నిరంతరం అందించడానికి అందుబాటులో ఉండే నేను అదే నన్ను గెలిపిస్తూ ఉన్నది ప్రజల్లో మమేకమే పనిచేస్తూ ఉన్నాం ప్రజల్లో ఒకరిగా పనిచేస్తూ ఉన్నాం కాబట్టి అది మన భవిష్యత్తుని ఇస్తుందని ఆశించే వాళ్ళలో నేను మొదటివాన్ని అని తెలియపరుస్తూ ఉన్నాయి సందర్భంగా ఓకే సార్ సో హుజరాబాద్ ఎలక్షన్ విషయానికి వస్తే అక్కడ అయితే ఒక టఫ్ అయితే అయితే నడుస్తుంది ఏది రేవంత్ రెడ్డి గారు రాకతో కొత్త ఉత్తేజం అని చెప్పేసి తర్వాత ఈటెల రాజేందర్ గారి ఒక ఒక స్పెషలైజేషన్ ఉందని చెప్పేసి రకరకాల క్రెడిబిలిటీ అయితే అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది సో మీ వ్యూహం అనేది ఏ విధంగా ఉండబోతోంది దాని గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకున్నటువంటి సీనియారిటీని బేస్ చేసుకొని హుజరాబాద్ ఎన్నికలు అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది హుజరాబాదును రాజేందర్ గారు ఎంతో కొంత అభివృద్ధి చేసిండ్రు అభివృద్ధి చేయలేని అంటే రాజేందర్ వ్యక్తిగత అభివృద్ధి కాదు టీఆర్ఎస్ పార్టీ యొక్క అభివృద్ధి రాజేందర్ గెలవడంలో టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన సంక్షేమ పథకాలు టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన నిధుల ద్వారా అభివృద్ధి అయింది ఆ రెండే ఆడ రాజేందర్ నిలబడవచ్చు రేపు నేను నరేందర్ నిలబడ్డా కూడా గెలిపించిన సందర్భం అది ఇవాళ నేనే చేసిన నువ్వు అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీ ఉన్నప్పుడు అధికారం పార్టీ నిన్ను గౌరవించి నిధులు ఇచ్చినప్పుడు గెలవడానికి ఎవరైనా అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో రాజేందర్ గారి మీద కొంత సానుభూతి ఉన్నదే తప్ప ఆ సానుభూతి గెలిపిస్తుందని నేను అనుకోవట్లేదు అధికార పార్టీ దగ్గర నిధులు ఉన్నాయి ఎంతో అభివృద్ధి చేసి చూపెడతా ఉన్నది రేపు బంగారు తెలంగాణ కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకుంటా ఉన్నది ప్రతి సామాన్యుని కూడా అడగక ముందే ఇచ్చే నాయకుడు టీఆర్ఎస్ కేసీఆర్ గారు కాబట్టి బ్రహ్మాండమైన అభివృద్ధి చేస్తూ ఉన్నది అభివృద్ధి గెలిపిస్తుంది ప్రజలు ఆశించని ప్రజలు అనుకొని అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నది ఇప్పుడే మొన్ననే మనకు దళిత బంధువు అని ఒక కార్యక్రమం పెట్టిండు ఆ కార్యక్రమం కూడా చాలా చక్కగా నడుస్తుంది అది ఎన్నికల కోసమే పెట్టింది అనుకుంటా ఉన్నారు కానీ కనీసం కనీసం ఒక సంవత్సరం నుంచి కూడా దళితులకు కనీసం మూడు ఎకరాల భూమి ఇవ్వలేకపోయినాం ఏదో రకంగా వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసుకొని కూడా టీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉన్నది ఈ సందర్భంగా దళిత బంధు కార్యక్రమాన్ని చాలా పగడ్బందీకంగా ఒక దళితుడు మామూలుగా బతుకుతూ ఉన్న దళితుడిని ఒక కార్మికుని బతుకున్న వారిని ఒక యజమానిగా చేయాలనే ఒక పార్టీ ఆశ ఆశిస్తూ ఉన్నది ఇలా వర్కర్ పోయి ఓనర్ అయ్యే పరిస్థితిని తీసుకొస్తూ ఉన్నది ఒక సామాన్యుడు ఏదైతుందో నువ్వు నౌకర్ చేసేందుకు ఒక ఆటో డ్రైవర్గా పనిచేసేవాడు నువ్వు ఆటో కొనుక్కొని పోయి నువ్వు బతుకు అని చెప్పి ఒక మంచి మార్గాన్ని చూపెట్టే పరిస్థితుల్లో ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఉన్నది అంటే గతంలో మనం ఒక సామెత వింటూ ఉంటాం చేపలిస్తే రోజు తింటారు కూర్చుంటారు అట్లా కాకుండా వలలిచ్చే పరిస్థితిలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నది ఎవరికి వాళ్ళు మీ బతుకు మీరు ఆత్మగౌరవంతో బతకండి మీ కుటుంబాన్ని బతికేయండి మీ కుటుంబం డెవలప్ అభివృద్ధి కాండి తద్వారా రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి లోపల మీరు బా బాటలు వేసుకోండి అని చెప్పేసుకొని టీఆర్ఎస్ పార్టీ ఒక చక్కని ప్రోగ్రాం తీసుకుంటా ఉన్నది దాని కూడా చిత్త చిత్తచుత్ కూడా టీఆర్ఎస్ పార్టీ అమలు పరుస్తుంది అని కూడా నేను ఆశిస్తూ ఉన్నా దానివల్ల దళిత కుటుంబాలు ఎన్నో అభివృద్ధి అవుతాయని కూడా ఆశిస్తూ ఉన్నా ఓకే సార్ సో ఫైనల్లీ యాజ్ ఏ కార్పొరేటర్గా మీ ఇరవై డివిజన్లో ఉన్నటువంటి ప్రజలకి ఏం భరోసా ఇస్తారు వాళ్ళకి ఎట్లాంటి మెసేజ్ ఇస్తారు ప్రప్రతంగా ప్రజల దగ్గర నిజాయితీగా ఉండాలా రెండోది వాళ్ళకి అందుబాటులో ఉండాలా మూడోది వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాలి మనిషి కనబడితే ఏ సమస్యలు కనబడాయి మనిషి కనబడినప్పుడే ఆయన కనబడినప్పుడు ఆయన కనబడతలేడు ఫోన్ ఎత్తుతలేడు మాట్లాడతలేడు కనీసం ఏందో తెలుసుకుంటలేడు లైట్ పోయిందని చెప్దామంటే కూడా కనీసం వినేటోడు కూడా లేడు ఆ లైట్ పోకున్నా అన్నా అది నా నేను చెప్పిన అన్న అంటే కూడా వినే పరిస్థితి ఉంటుంది కానీ వీడి ఫోన్ లేబట్టకపోయిస్తారు వాడి మీద రియాక్షన్ నెగటివ్ తయారవుతుంది కాబట్టి ఏది ఉన్నా ఏ కష్టసుఖం ఉన్నా ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి నీ పనిచేస్తా నిజాయితీగా పనిచేస్తా రెండో రెండో అందుబాటులో ఉండాలి రెండోది నిజాయితీగా పనిచేయాలి పనిచేసినప్పుడు అయితే ఏ రాజకీయ నాయకునికి మరణం ఉండదని నేను ఆశిస్తూ ఉన్నా పనులు అనేటివి పది పనులు చేసినప్పుడు ఒక పని చెడ కావచ్చు మనకుండే నలుగురు పిల్లలు కూడా మనం న్యాయం చేయని కాలం ఇది కాబట్టి ఇంతమంది ఒక ఇరవై వేల జనాభాను మనం సంతృప్తి పరచాలంటే అయ్యే పని కాదు కానీ నేను ఒక చిన్న కార్పొరేటర్ను చిన్న చిన్న నిధులు అరకొర నిధులతోటి అందరిని సంతృప్తి అనే చెప్పుకోవడం అనేది అయ్యే పని కాదు అది వీలైనంత వరకు నేను మంచి పనులు చేసుకొని వీలైనంత వరకు నిజాయితీగా ఉండి వీలైనంత వరకు మీతోటే ఉండి పనులు సాధించి నేను చేస్తా అది నన్ను మరణం లేకుండా రాజకీయాల్లో శాశ్వతంగా ఉంచుతుందని ఆశిస్తా ఉన్నా ఓకే సార్ సో ఇదండి ఈ వారము కొండేటి నరేంద్ర కుమార్ గారితో ముఖాముఖి నిర్వర్తించారు నెక్స్ట్ వీక్ మరొక ఇంట్రెస్టింగ్ అని ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు వచ్చాము చూసినా నేను బీవిఆర్ న్యూస్ టి వంటిల్ దెన్ బాబాయ్ టేక్ కేర్